గత ఒక నిమిషం గత 8 సంవత్సరాల కాలంలో గత 8 సంవత్సరాల కాలంలో నేను 6 సినిమాలు చేశాను కొంచెం అటు ఇటుగా 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదించాను 33 కోట్ల 37 లక్షల రూపాయల 4776 రూపాయలు ట్యాక్స్ కట్టారు జిఎస్టి కాకుండా ఈ పార్టీ ఆఫీసు నా బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టిన ఎఫ్టి నుంచి బ్రేక్ చేసి ఇచ్చేసి అది తీసేసి ఈ పార్టీ ఆఫీస్ పెట్టారు మిగిలిన డబ్బు నుంచి ఒక్క 21-22 లోనే 5 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా ఇచ్చాను ఈ రోజు నుంచి అన్ని కలుపుకొని హుద్హుద్ తుఫాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డ్ పిఎం కేర్ ఫండ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కలిపి పదిన్నర కోట్లు 12 కోట్లు పార్టీకి అన్ని కలిపి ఉన్న మిగిలిన డబ్బుల్లో 12 కోట్లు మళ్ళీ ఈ దాన ఈ వీళ్ళ ఫండ్స్ కి పార్టీకే ఇచ్చారు ఇవి కాకుండా 30 లక్షల రూపాయలు అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి మాకు నిధులు ఇవ్వండి అంటే నేను దానికి కూడా ఇచ్చాను అలాగే మీకందరికి కూడా పార్టీలో ఎంత నిధులు ఉన్నాయి జనసేనకి ఇది పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ప్రజలు నిలబడింది 2014 నుంచి నేను పార్టీకి ఇచ్చిన నిధులు కానీ అన్ని నిధులతో కలుపుకొని అప్పటి నుంచి ఈరోజు జనసేన బ్యాంక్ అకౌంట్లో 5 బ్యాంక్ అకౌంట్స్లో మన నాగబాబు గారు ఇచ్చిన 1516 కోట్ల రూపాయలతో సహా దాంతో కలుపుకొని మీరందరూ ఇచ్చిన డొనేషన్స్తో కలుపుకొని 15,58,06,683 రూపాయలు జనసేన కార్పస్ ఫండ్ రైతు భరోసా కోసం హృదయం చలించి విదేశాల నుంచి దగ్గర నుంచి కానీ స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న అకౌంట్స్ నుంచి ప్రజలందరూ మీ నాయకులు ఇచ్చిన అందరికీ కలిపి కేవలం రైతు కన్నీరు పెట్టకూడదు అన్న ఇచ్చిన డబ్బు కేవలం రైతు భరోసాకు ఉంది 3,50,78,000 రూపాయలు 226 రూపాయలు మొన్న నా పుట్టినరోజుకి అందరూ ఈ ప్రోగ్రాం చేద్దామంటే నా సేన కోసం నా వంతు దానికి వచ్చిన విరాళాలు 4,32,19,795 రూపాయలు ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి
పగిలి పోయేలా దవడ వచ్చి పోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతారు కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతి వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు భాష రాదనుకున్నారా నాకు ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా ఎదవల్లారా నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా నేను పుట్టింది ఏదో సన్నగా ఉండం నీరసంగా ఉండం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా బాపట్లో పుట్టినవాడు సరా గుడ్డుకారం తినేవాడు రా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడు రా నేను ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నానరా నేను మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను వీధి పళ్ళు కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు మర్యాద ఇస్తామరా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదన్నాడు పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు చేసుకున్నారా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా నేను చెప్పి ఎదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు ఇక్కడే మా నాన్న
మేము ఏంట్రా మేము ఐపీఎస్ ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా మేము గొప్ప ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ముత్తకా పాశరావు బాబు మాది సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం ఇప్పుడు మీకు భీమలరాయకు లో చెప్పినట్టు కదా మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని ఎదవలకి శిక్షా ధర్మం కొడకల్లారా మీకు శిక్షా ధర్మం రా మీకు నేను